Welcome to our channel, Lavanya's Traditionals. Balipadyami. ఐదు రోజుల పండుగగా జరుపుకునే దీపావళి ఐదు పర్వాలలో నాలుగవ నాడు బలిపాడ్యమి. దీపావళి అమావాస్యతో ఆస్వీజ మాసం పూర్తయి హరిహర ప్రియమైన పవిత్ర కార్తీక మాసం అడుగుపెడుతుంది. ఈ కార్తీక మాసం పాడ్యమి తిథితో ప్రారంభమై ఆహ్లాదకరమైన వాతావరణంలో శరత్కాలం అలరారుతూ ఉంటుంది. ఈ కార్తీక శుద్ధ పాడ్యమికి బలిపాడ్యమి అని పేరు. ఈ పండుగను ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలలో బాగా జరుపుకుంటూ ఉంటారు. దక్షిణాది రాష్ట్రాలలో ఈ పండుగ నాడు కార్తీక మాస స్నానాలను మొదలుపెట్టడం చూస్తూ ఉంటాం. మరి బలిపాడ్యమి యొక్క విశిష్టత ఏమిటో, బలిపాడ్యమి పండుగను జరుపుకోవడానికి గల కారణాలేమిటో మీకోసం ఈ వీడియోలో. అంతకన్నా ముందు మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ మై న్యూ నోటిఫికేషన్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్యాస్ ట్రెడిషనల్స్. కార్తీకంలోని ప్రతిపద లేక పాడ్యమి రోజున ఈ పండుగ నిర్వహింపబడుతుంది. ప్రహ్లాదుని మనవుడైన బలిచక్రవర్తి గొప్ప దాత, అయితే అతిదానశీలత ఆయనలోని లోపం. ఈ అతిదానశీలత కారణంగా బలి అర్హతానర్హతలతో సంబంధం లేకుండా అపాత్రులకు కూడా దానాలు చేయసాగాడు. దాని ఫలితంగా సంపద నిరర్ధక వ్యక్తుల చేతులకు చేరడం ఆరంభమైంది. దాంతో లోక వ్యవహారాలు దెబ్బతినసాగాయి. అందుకే బలిని నిరోధించడం కోసం శ్రీ మహావిష్ణువు వామనావతారంలో వచ్చి బలిని పాతాళానికి తొక్కేశాడు. బలిని పాతాళానికి పంపే ముందు వామనుడు బలికి ఒక వరమిచ్చాడు. నరక చతుర్దశి, దీపావళి, కార్తీక పాడ్యమి రోజులలో భూమిపైకి వచ్చి విహరించేందుకు బలికి అనుమతిచ్చాడు. ఈ రోజులను బలిరాజ్యం అంటారు. ఈ బలిరాజ్య కాలంలో శాస్త్ర విరుద్ధమైన కర్మలను తప్ప మరే పని చేసినా ఫలితం అక్షయంగా ఉంటుంది అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అభక్ష భక్షణం అంటే తినకూడని వాటిని తినడం, అగమ్య గమనం అంటే వరుస కాని స్త్రీల సాంగత్యంలో ఉండటం, సురాసేవనం ఇలాంటివి తప్ప మిగతా అన్ని విషయాలలో కూడా స్వేచ్ఛాచరణం అనుమతించబడింది. ఉత్తరాది రాష్ట్రాలలో బలిపాడ్యమి దినాన గోవర్ధన పూజ చేసే ఆచారం కనిపిస్తుంది. శ్రీకృష్ణుడు గోవర్ధనోద్ధరణం చేసి ఇంద్రుని అహంకారాన్ని నాశనం చేసిన పర్వదినమిది అని కూడా విశ్వసిస్తారు. ఇంటి ముందు ఆవు పేడతో గోవర్ధన పర్వతాన్ని సిద్ధం చేసి దానిపై రంగురంగుల పూలను అలంకరిస్తారు. గోమాతను పూజిస్తారు. వ్యవసాయంలో ఉపయుక్తమయ్యే ఎద్దులకు అలంకారాలు చేసి వాటిని పూజిస్తారు. ఉత్తరాది రాష్ట్రాలలో బలిపాడ్యమి రోజున అన్నకూటాలను నిర్వహిస్తారు. అన్నకూటం అంటే ఆహార పర్వతం. శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా పెట్టడం కోసం అనేక రకాల పిండి వంటలను, మిఠాయిలను తయారు చేసి వాటితో ఆహార పర్వతాన్ని సిద్ధం చేస్తారు. అందులో భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య, పాన వంటి అనేక రకాల నైవేద్యాలను తప్పనిసరిగా ఉండేలా చూసుకుంటారు. వీటికి సంక్షిప్తంగా ఛప్పన్ భోగ్ అంటారు. వీటిని స్వామికి నివేదించి గోధన పూజ చేస్తారు. ఈ రోజున బలిచక్రవర్తిని పూజించటం ఆచారం. బలిపాడ్యమి రోజున దానం చేస్తే సంపదలు తరగనే తరగవట. సో ముందుగా అందరికీ కూడా బలిపాడ్యమి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.